బయలుపరచబడిన ప్రకటన కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ఒక ముఖ్యమైన టాపిక్ మనం మాట్లాడుతున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇది పార్ట్ టూ, అలాగని మనం స్వీకరించవచ్చును. ఈ కార్యక్రమానికి బ్రదర్ ఎండి జగన్ వచ్చారు. లెట్స్ వెల్కమ్ హిమ్. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. గత రికార్డింగ్లో మనం వచ్చి రివల్యూషన్లో ఉన్న 6th సీల్లో 6 విషయాలు ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం. నాకే ఆ రికార్డింగ్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక జాగ్రఫీ క్లాసులో ఉన్నట్లు అనిపించింది. అంతగా సన్ గురించి, మూన్ గురించి, స్టార్స్ గురించి, అందులో 3 భాగాలు మనం ముగించాం. ఈ భాగంలో తర్వాతి 3 గురించి మనం చూద్దాం. ప్రేక్షకుల బెనిఫిట్ కోసం ఈ వచనం మనం చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 14 నుండి 17 వచనాల వరకు. మరియు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయాను. ప్రతి కొండయు, ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పాను. భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోనూ బండల సందులలోనూ దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు, గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చాను. దానికి తాళజాలినవాడెవడు మీరు మామీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగుచేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇందులో అనేక విషయాలు డీటెయిల్డ్గా ఉన్నాయి, ఖచ్చితంగా లోపల దాగి ఉన్నాయి. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు మనము ఇందులో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు చూడబోతున్నాం. మీరు మొదటిగా ఆరంభములు చెప్పింది, ఇప్పుడు పోయిన సెక్షన్ వచ్చి ఒక జాగ్రఫీ క్లాస్గా ఉన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు ఇదొచ్చి ఒక సైన్స్ క్లాస్ లాగా. ఓహో. ఎందుకంటే మన యొక్క బైబిల్ని ఒక రిలీజియస్ బుక్గానే మనము ఫోకస్ చేస్తూ ఉన్నాము. అయితే దీని లోపల మీరు ఏ సబ్జెక్ట్ని తీసుకున్నా ఇందులో చదవగలరు. సైన్స్ అంటే సైన్సు, మెడిసిన్ అంటే మెడిసిన్, తర్వాత మీరు చెప్పినట్టు జాగ్రఫీ అంటే జాగ్రఫీ, ఆర్కియాలజీ, ఇంకా మీరు చూసినట్లయితే హిస్టరీ అంటే హిస్టరీ, ఏదంటే అది మీరు చదవగలరు. మేనేజ్మెంట్ అన్నీ కూడా ఉన్నాయి. టైం మేనేజ్మెంట్ అన్నీ ఉన్నాయి. మ్యారేజ్, మీడియా, అన్ని విషయాలు ఉన్నాయి. మీరు ఇందులో లేదని చెప్పలేరు. అన్ని కూడా ఇందులో ఉన్నాయి. మీరు ఏ కోణంలో చూస్తారో దానిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు 6వ అధ్యాయాన్ని మనము చూస్తే 14వ వచనం నుండి మనం ఒక్కొక్కటిగా చూసినట్లయితే, ఇప్పుడు మనము ఆకాశమండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయాను అని మనం చూస్తున్నాం. ఇప్పుడు జనుల యొక్క, ఇప్పుడు మనకు ఒక తలంపు ఉంటుంది, ఈ వాక్యము చదివితే ఈ విధంగా ఉంటుంది అనే ఒక భావం ఉంటుంది. అలాగే జరగాలని ఏమీ లేదు. దానికి మరొక కోణం కూడా ఉండొచ్చు. ఉదాహరణకు, యేసురాజుగా జన్మిస్తాడు అన్నటువంటి ఒక ఎదురుచూపు వచ్చిన వెంటనే ఆ యొక్క జ్ఞానులు తిన్నగా ఎక్కడికెళ్తున్నారంటే హీరోదు ఉండేటువంటి రాజభవనానికి వెళ్తున్నారు. రాజు అవగానే రాజంటే అక్కడే ఉంటాడనేటువంటి వారి యొక్క భావన, థింకింగ్. అవును. అయితే యేసు ఎక్కడ జన్మించాడని చూసినట్లయితే పశుల పాకలు జన్మించి ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం, ఒక సాధారణమైన స్థలంలో. సో ఈ విధంగా జరగచ్చు. ఇలా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అయితే తెలియజేసింది రాజు అని చెప్పిన విషయం జరిగింది. అయితే వీరు ఎదురు చూసినట్టు కాదు, వేరే విధంగా జరిగింది. అయితే కార్యం జరిగింది. అదే నేను చెప్తున్నాను. ఎందుకు ఇన్ని ఉదాహరణలు చెప్పానంటే, ఆకాశమండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయాను అని చెప్తున్నాం కదా. ఆకాశమండలమును గుర్చిన ఒక అవగాహన మనకొస్తే చాలు. ఏంటా గ్రహింపు అన్నట్టయితే, ఇప్పుడు యూదుల నమ్మకాన్ని బట్టి 7 ఆకాశములు. ఇప్పుడు పౌలు చెప్పిన విధంగా పరదేశులనికెళ్తున్నప్పుడు నేను 3వ ఆకాశం వరకు ఎత్తబడ్డాను అని ఆయన చెప్తూ ఉన్నాడు. అప్పుడు యూదుల మట్టుకైతే 3 ఆకాశములంటే మొదటి హెవెన్ అన్నటువంటిది ఒక ఆకాశం ఉంది, తర్వాత 3వ ఆకాశం అన్నది పరదేశం గూర్చింది, ఇప్పుడు మనం చూసే ఆకాశం ఉంది. ఇలాగా 7 ఆకాశములను గురించి వారు చెప్తారు. ప్రేక్షకులకు దాని గురించి చెప్పాలంటే దీని గురించి చెప్పడానికి సమయం లేకపోవచ్చు. ఇప్పుడు మనకి, మన యొక్క కాలంలో అన్యులుగా మనకి, మన యొక్క గ్రహింపుకు ఆకాశం అంటే ఏంటి అని అడిగినట్లయితే, ఇప్పుడు మనకు పక్షులు ఎగిరేటువంటి ఒక ఆకాశం ఉంది. అవును. విమానం వెళ్లే ఆకాశం ఉంది, అందులో పక్షులు ఎగరలేవు. శాటిలైట్స్ ఉండేటువంటి ఒక ఆకాశం ఉంది, వాటి యొక్క కొలత గ్రావిటేషన్, గ్రావిటేషన్ ఉండవు. వాటిని కూడా మించి మనకి ఆ గ్రహాలు ఉండేటువంటి ఒక ఆకాశం ఉంది. దాన్ని కూడా దాటి కొంత ముందుకెళ్తే నక్షత్రములుండే ఆకాశం ఉంది, దాన్ని మనము గ్యాలక్సీ అని మనం వాటి గురించి చెప్తాం. దాన్ని కూడా దాటి మనందరికీ తెలిసినట్టుగా పరలోకం ఉంది. సో ఇన్ని ఆకాశములున్నాయి. ఇప్పుడు మీరు భౌగోళికంగా, శాస్త్రీయంగా ఇందులో నుంచి మనం తెలుసుకోవాలంటే
దేవుడొచ్చి సూర్యునికి చంద్రునికి మధ్యలో కొన్ని ఫిల్టర్స్ ఉంచారు. ఏంటా ఫిల్టర్స్ అనే వాక్యం నుండి చెప్పుకోవాలంటే, నోవహు కాలంలో భూమికిపై ఉన్న జలములన్నీ ఒక దగ్గర చేరునుగాకని చేరిన ఆ జలములకు ఆకాశ విశాలమని పేరు పెట్టడం జరిగింది. అప్పుడు సూర్యునికి ఆ భూమికి మధ్యలో ఏమి ఏర్పడింది? ఆకాశ విశాలం ఏర్పడింది. ఇప్పుడు ఇది కాకుండా మనకు తెలిసింది ఓజోన్ లేయర్ అనేటువంటి ఒక పొర ఉంది, అవునా? ఇది కాకుండా ఆ అయస్కాంతం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేటువంటిది భూమిని పట్టుకునుంది, అందుకే భూమి అంతరంగంలో చుడుతుంది, లేకపోతే అది తిరగలేదనుకోండి. ఇప్పుడు ఈ మూడు లేయర్లు ఉన్నాయి, తర్వాత సూర్యుడు చంద్రుడు అనేవి ఉన్నాయి, అక్కడి నుండి వచ్చేటువంటి కిరణాలు ఈ మూడు కూడా ఫిల్టర్ అయ్యి భూమికి వస్తున్నాయి. ఇప్పుడు నోవహు కాలంలో ఇప్పుడు ఆకాశపు ఛత్రము తెరవబడింది, వాటర్ కెనపీ ఏర్పడింది. ఆ ఆదికాండము 7వ అధ్యాయము 11వ వచనములో వచ్చాయి, 10, 11లో వచ్చాయి. సో ఇప్పుడు ఫిల్టర్ రెండుగా ఏర్పడ్డాయి, ఓజోన్ లేయర్ను, ఇది కూడా పోయింది. ఇప్పుడు ఇదొకటే ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మాత్రం ఉంది. కాబట్టి నోవహ కాలం తర్వాత వయసు తగ్గిపోతుంది. ఎవరికి చూసినా నోవహ కాలం వరకు 950, 965, 969 ఆ తర్వాత నోవహ కాలం తర్వాత చూస్తే షేము హాము యాఫే తర్వాత ఎవరిని చూసినా 450, 400 అట్లే సగానికి తగ్గిపోతుంది. కారణం అల్ట్రావైలెట్ రేస్ భూమికి వచ్చేప్పుడు ఈ ఫిల్టర్ పోయిన వెంటనే వయసు తగ్గడం ప్రారంభమైంది. ఇప్పుడు ఆ తర్వాత ఒక కార్యం జరిగింది, ఆ తర్వాత వయసు 200గా మారింది. సో ఇప్పుడు మన కాలములో ఆకాశమండలము చుట్టబడిన గ్రంథమువలెనై తొలగిపోయాను అంటే ఓజోన్ లేయర్ తొలగిపోయింది. ఇదొచ్చి ఒక ఆకాశ పొర వంటిది, ఒక స్క్రీన్ లాగా. ఈ స్క్రీన్ వచ్చి ఇప్పుడు మనము యూజ్ చేసే ఆ కార్బన్ డైఆక్సైడ్, ఇక్కడ మనం ఉపయోగించే చెప్పాలంటే అదొక ప్రొటెక్షన్, ఒక ప్రొటెక్షన్. అది ప్రొటెక్షన్ అనేది అది మనకు ఫిల్టర్ చేసి అల్ట్రావైలెట్ రేస్ ని ఆపుతూ ఉండే. ఇప్పుడు అదేమైందంటే మనకు అది ఓపెన్ అయింది. ఇప్పుడు తిన్నగా అల్ట్రావైలెట్ రేస్ అనేవి మనల్ని తాకుతున్నాయి. ఆకాశములు సూర్యుని నుండి వచ్చేటువంటి కిరణాల వల్ల హానికరమైనవి, అవసరము లేని వాటి వలన క్రిములు, వ్యాధులు, ఇవన్నీ కూడా భూమికి రావడం జరుగుతున్నాయి. సో ఈ ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనై తొలగిపోయాను అన్నటువంటిది ఏమవుతుందని అడిగినట్లయితే, ఓజోన్ లేయర్ తొలగిపోవడం ఆరంభమైంది, మన కంటికి ముందుగానే తొలగిపోతూ ఉంది. ఇప్పుడు తొలగిపోతూ ఉంది. ఇప్పుడు ఈ యొక్క 6th seal period వచ్చేప్పుడు టోటల్గా ఓజోన్ లేయరే ఉండదు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు అనేకులు, ఓజోన్ లేయర్ అనేటువంటిది ఒకరోజు పూర్తిగా లేకుండా పోతుంది, తొలగిపోతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు సమీప కాలంలో దీని చైన్ విషయం అనేది ఉంది, దాన్ని మీకు తర్వాత చెప్తాను. దీని తర్వాత ఏం జరగబోతుంది అని అడిగినట్లయితే, భూమి మిక్కిలి కంపించెను. అవును, దానికి మరొక కారణముంది. మన యొక్క భూమిని పట్టుకున్నటువంటి అయస్కాంతములు పగుళ్లేర్పడ్డాయి. 2017లో ఊటీలో ఉండేటువంటి శాస్త్రజ్ఞులు వచ్చి ఒక పరిశోధన చేశారు. అది ఒక వార్తాపత్రికలో వచ్చింది. వారేం చెప్తున్నారంటే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పగుళ్లు ఏర్పడ్డాయి. ఆ పగుళ్లు ఏర్పడినటువంటి కారణం వల్ల ఆ భూమి యొక్క కార్యములన్నీ కూడా కొంచెం కొంచెంగా ఏమవుతున్నాయంటే, ఉష్ణము భూమిలోనికి చొచ్చుకుంటుంది, అందువల్ల ఆ ట్రాన్స్ఫార్మర్ వేడికి పగిలేంతవరకు అపాయం ఏర్పడుతుంది అన్నటువంటి విషయం పేపర్లో వేశారు. ఆ పేపర్ న్యూస్ మన దగ్గర ఉంది. సో ఇప్పుడు ఇదొచ్చి 2వ లెవెల్లో ఉంది. ఇప్పుడు 3వ లెవెల్, ఇప్పుడు 3వ గుర్తుగా మనం ఇందులో ఏం చూస్తున్నామని అడిగినట్లయితే, భూమి యొక్క రాజులు, గనులు, ధనికులు వీరందరూ కూడా ఏం చేస్తున్నారని అడిగినట్లయితే, ఆ కొండ గుహలలోనూ బండల సందులలోనూ దాక్కుంటున్నారు. ఈ యొక్క సూచనే చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక సూచన. ఇప్పుడు నేను పోయిన దీంట్లోనూ మీతో చెప్పాను, తరువాత జరిగేదానికైనా ఆరంభము మన కాలంలో జరుగుతుంది. నేను చెప్పింది అర్థమైందా? ఇప్పుడు తర్వాత ఒక విషయం జరుగుతుందంటే దానికైనా ఆరంభము, దానికి ముందు ఏమై ఉండాలా? ఏదో ఒక చోట ప్రారంభమై ఉండాలా. ఇప్పుడు ఈ యొక్క 6వ సీల్ జరిగేందులకైనా ఆరంభం అన్నది మన కాలంలో జరగని ఆరంభమైంది. స్టార్ట్ అయింది, అవును, స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు చివరి కాలం. ఇప్పుడు చివరి కాలం ఎక్కడ ప్రారంభమైంది చూసాం? 2000 సంవత్సరాల క్రితమే ఆరంభమైంది. ఇప్పుడు చివరి కాలం అని చెప్తే ఇప్పుడే చివరి కాలం అంటే ఒప్పుకోవడం లేదు, కానీ చివరి కాలం అక్కడే ప్రారంభమైంది. ఆనాటి వారే చివరి కాలం అని చెప్పారు. అదేవిధంగా ఒక్కొక్క విషయము వెనుక దాని యొక్క స్టార్టింగ్ పాయింట్ అనేది ఉంది. యేసుక్రీస్తు సిలువలో బలి అయి రక్తము చిందించి లోకపాపమును మోసి తీర్చాలి, ఇదే ప్రవచనము. అయితే ఆ రక్తము చిందించడానికి ముందు ఆయన 30 సంవత్సరాల ముందే జన్మించాలి. 30-33 సంవత్సరాల ముందు జన్మించి పెరిగి ప్రచారం చేసి దాని తర్వాతే రక్తం చిందించవలసి ఉంది. అప్పుడు యేసు రక్తం చిందించాడన్నందుకు 30 సంవత్సరాలకు ముందే మనం చెప్తున్నాం, రక్తము చిందించవలసిన ఒకరు జన్మించారు అని మనం చెప్తున్నామనుకోండి, వెంటనే అప్పుడు ఏం చెప్తారు? 33 సంవత్సరాల తర్వాత జరిగే విషయాన్ని ఇప్పుడే జరిగినట్టుగా చెప్పి జనుల్ని మిస్గైడ్ చేస్తున్నాడని అలాగ చెప్తూ ఉన్నారు. అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు 6వ ముద్రకైన విషయం ఇప్పుడు జరుగుతుంది.
ఇంకా చెప్పాలంటే ఆయన జన్మిస్తాడని చెప్పి అది ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎన్నో కార్యక్రమాల్లో మనం తరచూ చూస్తూనే ఉన్నాము. అది జరగనారంభించే ఎప్పుడు ఆ 33 సంవత్సరముల అనంతరం సిలువలో బలికానున్న ఒకరు ఇప్పుడు జన్మించాడని చెప్తున్నాం. లోక పాపం మోసే రక్షకుడు జన్మించాడని చెప్తూ ఉన్నాం. ఆ ప్రోటోకాల్ ప్రకారం జరుగుతోంది. ఆ ప్రకారమే. అది మనం చెప్పేప్పుడే జనులలో కొంతమంది ఏమవుతున్నారంటే, ఎందుకు తర్వాత జరగబోయేది ఇప్పుడే చెప్తున్నాడు అన్నట్టయితే, అందులోకైనా ఆరంభం ఇక్కడుంది, అదే మనం చెప్తున్నాం. సో మనం చదివేటప్పుడు ఇదంతా మనం చూస్తుంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలని అలాగే రాశారు. మనం అంగీకరించే విధం కన్ఫ్యూజ్ అవుతాం. అదే చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఎందుకు నేను చెప్తున్నాను అని మీరు అడిగినట్లయితే, ఇప్పుడు జనులు భూమి క్రిందకు వెళ్లి దాగుకుంటారు, అలాగా కొండ గుహలలోనూ బండల సందులలోనూ దాక్కుంటారని ఉంది కదా. ఇదంతా జరుగుతుందా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఉన్నారు. అదొక గ్రూప్ ఉండనివ్వండి. ఇప్పుడు ఆ కొండ గుహలో దాక్కోవాలంటే ఆ కొండ ముందుగానే త్రొవి ఉంచబడాలి కదా. అవును. ఆరవ ముద్రప్పుడు వారు వెళ్లి దాక్కుంటున్నారంటే ఆల్రెడీ అక్కడ ఉండి ఆల్రెడీ కొండ గుహ బండల సందులు ఏర్పడి ఉంటేనే కదా వెళ్లి దాక్కోగలరు. అవి ఎప్పుడు త్రొవి ఉంటారనేటువంటి ఒక కాన్సెప్ట్ వస్తుంది కదా. అవును. అదే నేను చెప్పదలచా. ఆ గుహలు త్రొవేటువంటి కాలమే ఇది. ఎలా నేను చెప్తున్నాను అని అడిగినట్లయితే, పోయిన ఎపిసోడ్లోనే దీని గురించి మనం చెప్పాము. మనము తర్వాత చూద్దామని ఒక జపనీస్ సైంటిస్ట్ గురించి మనము చెప్పుకోవడం జరిగింది, మికాయు కాకు అని చెప్పి. 2010-11 ఆయన ఒక ముఖ్యమైన థీసిస్ సబ్మిట్ చేశాడు. అందులో సోలార్ సునామీని గుర్చినటువంటి ఒక విషయాన్ని చెప్పాడు. సూర్యుడి నుండి వెలువడేటువంటి కిరణాలను గుర్చి, అవి భూమిని తాకేటువంటి పరిణామాలను గుర్చి కొన్ని విషయాలను తెలిపాడు. అప్పుడే ఈ విషయాలన్నింటినీ సేకరించి ప్రజలకు చెప్తూ వస్తూ ఉన్నాం. అప్పుడు అలా చెప్పేప్పుడు ప్రజలొచ్చి, ఆ ఒక గుంపు వారు ప్రజల్ని భయపెడుతున్నారని చెప్పుకుంటూ వచ్చారు. కాని దాని నుండి తప్పించుకునే మార్గాన్ని వారు అప్పుడే చెప్పారు. ఏం చెప్పారంటే, కొండల క్రిందకెళ్లి, గుహల క్రిందకెళ్లి, దాదాపు 1500-2000 అడుగుల క్రిందకెళ్లి అటువంటి లోతుల్లోనికి వెళ్లి బంకర్స్ ఏర్పాటు చేసుకుంటే సోలార్ సునామీని తప్పించుకోవచ్చు అన్న విషయాన్ని చెప్పి అప్పుడే ఇచ్చారు అటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 2011-12 ఆ తర్వాత అధికంగా ఒక దాని గురించి చెప్పబడుతూ ఉండింది. ఇప్పుడు 2020 తర్వాత ప్రతిరోజు కూడా దాని గురించి చెప్పబడుతూ ఉంది. మీరు మీడియాలో చూడొచ్చు దాని గురించినటువంటి విషయం. దేనిని గురించి అంటే, భూగోళం వేడిమి కావడం అనే దాని గురించి, గ్లోబల్ వార్మింగ్ అనేటువంటి ఒక విషయం మీరు వింటూనే ఉన్నారు. కామన్ వర్డ్గా వెళ్ళి ఇది జనాలకి ఒక గ్లోబలైజేషన్ అన్నటువంటిదిగా, ఇదొక సాధారణమైన మాటగా వెళ్ళిపోయింది. సీరియస్నెస్ జనాలకి తెలియకుండా పోయింది. ఒక కూటానికి మాత్రమే ఆ సీరియస్నెస్ తెలుస్తుంది. కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు 6 సంవత్సరం పిల్లోడికి కూడా ఆ సీరియస్నెస్ తెలుస్తుంది. ఈ యొక్క ఈ భూమి వేడిమి కావడం, గ్లోబల్ వార్మింగ్ని గుర్చి. సో వారొచ్చి దీని నుండి కాపాడటానికి వరల్డ్ని సేవ్ చేయమని చెప్పి వారు దిగి పోరాడుతున్నారు. ఆ వేడిమి కావడం అనేది ఏమిటి అని దాని గురించి మీరు చూసినట్లయితే, ఇప్పుడు మన యొక్క భూమి నుండి ఎగిసేటువంటి పరిశ్రమలు, వాహనములు, వీటి నుండి వచ్చేవి ఉన్నాయి కదండి. వీటి నుండి వచ్చే కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, పొల్యూషన్స్, ఈ మీథేనని చెప్తుంటారు, ఇవన్నీ కూడా వెళ్ళి ఏం చేస్తున్నాయి? ఇక్కడే మీరు దేవుని యొక్క ప్రకృతి, దేవుడు ఏర్పరిచింది అర్థం చేసుకోగలరు. ఈ భూమికి పైన ఒక కవచంలాగుంటుంది. దాని పేరు గ్రీన్ హౌస్ అని మనం చెప్తుంటాం. ఏంటని అడిగినట్లయితే, ఈ మనిషికి కావలసినంత ఆక్సిజన్, వీటిని పొందుకోవడానికి దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు మనిషికి. అందువల్ల మనిషిని సృష్టించక ముందే చెట్లు, ఫలవృక్షములు ప్రతి ఒక్కటి దేవుడు ఏర్పరుస్తాడు. వీటి నుండి వచ్చేటువంటి ఆక్సిజన్ అట్లే పైకి వెళ్ళి తిరిగి భూమిలోనికే వస్తుంది. ఎందుకంటే మనిషికి అది అవసరం. వేస్ట్గా వెళ్ళిపోకూడదు. దేవుని యొక్క నిర్మాణం, దానికి గ్రీన్ హౌస్ అనేటువంటి పేరు. అది వెళ్ళి అట్లే భూమిలోనికి వస్తుంది. ఇప్పుడు మనిషి ఏం చేశాడు అన్నట్టయితే, ఒక కాలఘట్టములో ఈ ఆక్సిజన్ ఇచ్చే చెట్టు పడగొట్టాడు. మొదటిగా ఆధారం పోయింది. దీనికి బదులుగా అతడు ఏం చేశాడంటే రోడ్డేశాడు. దీనికి పేరు అభివృద్ధి. పట్టణం నిర్మించాలి, దానికి పేరు అభివృద్ధి. సిటీలో పరిశ్రమలు నిర్మించాలి, దానికి పేరు మహాభివృద్ధి. ఇప్పుడు నగరపాలకంగా, మహానగరపాలకంగా పెరిగి ఫుల్గా కార్బన్ డైఆక్సైడ్ పైకెళ్తుంది. ఇప్పుడు ఫ్యాక్టరీస్ ఉన్నటువంటి స్థలాలలో, గృహాలుండేటువంటి స్థలాలలో, ఇలా రోడ్లుండేటువంటి స్థలాలలో చెట్లుండేవి. సో అంతటి ఆక్సిజన్, అదే నేను చెప్తాను, ఎలాగా పెట్రోల్ పంపు లేకపోతే డిపోట్ అని చెప్తామో అలా ఆక్సిజన్ డెపో అనేది ఉండేది. అన్ని ఆక్సిజన్ డెపోలు మాక్సిమం క్లోజ్ చేయబడ్డాయి. అక్కడున్న వృక్షాలన్నీ నిర్మూలించి అక్కడ బండి నడుపుతున్నామా? ఈ కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా పైకెళ్ళి ఇప్పుడు వెళ్ళి గ్రీన్ హౌస్లో ఏమవుతుంది? తిరిగి కార్బన్ డైఆక్సైడ్ భూమిలోకి వస్తుంది. 20% ఉండవలసిన కార్బన్ డైఆక్సైడ్ కొన్నిసార్లు, మీరిప్పుడు ఎయిర్ పొల్యూషన్ చూడండి, ఢిల్లీలో అంతా 400 పైకి వెళ్ళింది. మనిషి జీవించడానికి అర్హత లేని స్థలంగా మారిపోయింది. ఆ స్థానానికి ఎయిర్ పొల్యూషన్ భయంకరంగా పెరిగిపోతుంది. ఇదే గ్లోబల్ వార్మింగ్కి ఒక ముఖ్యమైనటువంటి విషయంగా ఉంది. సో క్రింద నుండి పైకి వెళ్లేవన్నీ కూడా ఏమవుతున్నాయి? భూమికే వస్తున్నాయి. ఇప్పుడు మీరు డైలీ ఈ పెట్రోల్ని యూస్ చేస్తూ డీజిల్ని యూస్ చేస్తూ వచ్చేటువంటి ఆ పొగంతా కూడా
తర్వాత పరిశ్రమ నుండి వచ్చేటువంటి పొగ, ఇవన్నీ కూడా ఒక ప్రక్క చెట్లు కొడుతున్నాము, రోడ్డు వేస్తున్నాము, ఇవన్నీ కూడా చేరి ఈరోజు భూమి ఏ స్థాయిలో ఉందన్నట్టయితే 1 డిగ్రీ సెల్సియస్ ఇంక్రీస్ అయింది భూమి యొక్క వేడిమి స్థాయి. ఇది 3.53 డిగ్రీ సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆ విధంగా అవుతున్నప్పుడు భూమి కాలిపోవడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇవంతా ఎంతకాలంలో అన్నట్టయితే త్వరిత కాలంలో జరగబోతుందని చెప్పి ప్రపంచ నాయకులందరూ చెప్పుకుంటున్నారు. అవంతా కూడా మీరు నెట్లోకెళ్ళి చూడొచ్చు, సబ్మిట్ చేశారు, అవన్నీ కూడా తెలియజేయబడ్డాయి. ఇప్పుడున్న భూమ్యాకాశము అగ్ని కొరకు నిలువ చేయబడినదై ఉన్నదని బైబిల్ చెప్పినా వినని ఒక కూటము, అది తీసి చెపితే మన దగ్గర ఉన్నటువంటి వారే జగన్ భయపెడుతున్నాడన్న కూటము ఈరోజు ఐక్యరాజ్య సమితి చెప్తుంది. ఈ స్థాయికి భూమి వేడవుతుంది, ఈ వేడిని తగ్గించండి, ఈ వేడిని తగ్గించడానికి ఏం చేయగలము? అయితే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ తగ్గించండి, అందుకే మనం ఈ ఎలక్ట్రిక్ వాహనాలని వేగంగా తెస్తున్నాం. ఎందుకోసం తీసుకొస్తున్నామని అడిగినట్లయితే ఈ కార్బన్ డైఆక్సైడ్, ఈ పెట్రోల్లో గానీ డీజిల్లో గానీ నడిచేవన్నిటినీ ఆపాలి, ఆపితేనే జరుగుతుందన్న స్థాయికి మనం అందరం వచ్చేసాం. సో ఇది ఇలాగున్నప్పుడు ఏమి జరుగుతుంది అని అడిగినట్లయితే ప్రజలందరూ కొండ గుహలలోనూ బండల సందులలోనూ దాగుకొందురని ఉంది. సరే ఇదేదో ఒక దగ్గర ఒకచోటే బైబిల్లో ఉందా అని చెప్పి అడిగినట్లయితే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడిన ఇదే విషయం హోషేయ పుస్తకము 10వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఉంది. ఇదే విషయము యెషయా పుస్తకము 2వ అధ్యాయంలో ఉంది. 3 చోట్ల దేవుడు మరల చెప్తున్నాడు, జనులు ఒక మహాభయంకరమైన నాశనములో కొండ గుహలలోనూ బండల సందులలోనూ దాక్కుందరని దేవుడు చెప్తున్నాడు. గొప్ప ఆశ్చర్యం ఏంటని అడిగినట్లయితే ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏర్పడేటువంటి సోలార్ సునామియో గ్లోబల్ వార్మింగో ఏదో ఒకటి జరుగుతున్నప్పుడు భూమి యొక్క ఉష్ణోగ్రత అధికమవుతున్నప్పుడు అప్పుడు ఇవన్నీ కూడా జనులను తాకడానికి వచ్చినప్పుడు దీని నుండి తప్పించుకునే మార్గం ఏంటని అడిగినట్లయితే ఆనాడు దీనికైనటువంటి పరిష్కారం ఏంటంటే కొండ గుహల్లోకి బండసందుల్లోకి వెళ్ళి 1000 అడుగులకు పైన క్రిందకి వెళ్ళి దాక్కోవడమే. ఇప్పుడు మీతో చెప్తే ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలందరూ కూడా అండర్గ్రౌండ్ రియల్ ఎస్టేట్ చేయడం ప్రారంభించారు, భూమి లోపల అపార్ట్మెంట్స్ అమ్మడం ప్రారంభించారు. సో ఆ విధంగా అండర్గ్రౌండ్ రియల్ ఎస్టేట్ అధికంగా జరగడం ప్రారంభించింది. ఇప్పుడు ఈ 6వ ముద్రకైన సిద్ధపాటు కార్యములు మన కాలంలో జరగనారంభమయ్యాయి. ఇప్పుడు ఇది మనం విజ్ఞానపూర్వకంగా నిరూపించగలము, బైబిల్ పరంగా నిరూపించబడింది. అంతకటి గొప్ప ఆశ్చర్యం మన కంటికి ముందుగా ఇది జరుగుతుంది. మిక్కిలి స్పష్టంగా దేవుడు చెప్పిన 6వ ముద్రకైనా ఒక సిద్ధపాటు, మరలా చెప్తున్నా 6వ ముద్ర విప్పబడల. 6వ ముద్రకైన సిద్ధపాటు పనులన్నీ కూడా ఇప్పుడు చాలా తేటగా ఏమవుతూ ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. జనులు అప్పుడు దానిని గూర్చి ఏమనుకుంటారన్నదే ప్రశ్న. జనులు అప్పుడు ఏమనుకుంటారంటే సింహాసనాసీనుడయ్యున్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు. ఉగ్రత మహాదినము ఏమైంది? వచ్చింది, వచ్చి ఉన్నది. ప్రజలేం చెప్తున్నారు? ఇక్కడుంది, వచ్చి ఉన్నదనే ఉంది. దీనికంటే గొప్ప ఆశ్చర్యం ఇప్పుడు 6వ ముద్ర యొక్క మొదటి భాగములో మనం సైన్ చూసాం కదా, ఎక్కడ చూసాం? యోవేలులో ఉందని చూస్తున్నాం 2వ అధ్యాయంలో. అదే యోవేలు పుస్తకము 2వ అధ్యాయం 6వ ముద్రలోనే యెహోవా దినం వచ్చినదని దేశ నివాసులు చెప్పుదురు. ఇప్పుడు ఆ ప్రజలు చెప్పేది అబద్ధమా, బైబిల్ చెప్పేది అబద్ధమా? అప్పుడు ఇక్కడ 6వ అధ్యాయము 17వ వాక్యములో వచ్చినట్టుగా చెప్తున్నారు, కానీ దాని తరువాతే దాదాపు 15 అధ్యాయాలు నడిచాయి. దీని తర్వాత 15 అధ్యాయాలు నడిచాయి. అప్పుడు ఏమవుతుందని అడిగినట్లయితే కోపాగ్ని మహాదినము స్టార్ట్ అయిందనే అర్థం. దీనితో 6వ ముద్ర యొక్క కోపాగ్ని మహాదినము వచ్చింది. అంటే దానికి ముందున్నవన్నీ ముగిసి కోపాగ్ని యొక్క మహాదినము ఆరంభమైంది. అక్కడ ప్రారంభమయ్యిందే అర్మగిదోను వార్ వరకు జరుగుతుంది. సో ఇప్పుడు మనకు 6వ ముద్ర ముగిసేంత వరకే మనకు ఆ యొక్క లెక్క. ఎందుకంటే మనము రాకడలో ఎత్తబడుటకు సిద్ధమైన ఒక గుంపు. అలాగా మనము వెళ్ళాలి అని చెప్పినట్లయితే ఈ రాకడకు సిద్ధపడాలంటే ఈ 6వ ముద్రే మనకు లాస్ట్ చివరి సూచన. అప్పుడు మన కంటికి ముందు ఇవన్నీ కూడా సంభవించడం జరుగుతున్నట్లయితే మనకొకటి తెలియాలి, వారికొచ్చి ఈ 6వ ముద్ర జరిగేప్పుడు ఏం చెప్తున్నారంటే కోపాగ్ని ఒక మహాదినము వచ్చిందని చెప్తున్నారు, కాని రాలా, రాబోయేది చెప్తున్నారు. ఇప్పుడే మనము చెప్పాలి దేవుని యొక్క రాకడ రాబోతుందని మనం చెప్పాలి. దానికైన సిద్ధపాటే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు వీటికైన ఆధారములు ఎన్నైనా మనము ఇవ్వగలము, మనమివ్వాల్సిన పనిలేదు. ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి, సమీపకాలములో గ్రీన్లాండ్ పైన వర్షం కురిసినట్లుగా న్యూస్ చూసుంటారు. గ్రీన్లాండ్లో వర్షం కురిసింది. గ్రీన్లాండ్లో వర్షం కురియటం ఒక విశేషమా? అలాగని అడిగితే గ్రీన్లాండ్లో వర్షం కురియడం విశేషం. ఎందుకంటే గ్రీన్లాండ్ వచ్చి నార్త్ పోల్ యొక్క శిఖరంలో ఉంది, అక్కడ వర్షమే కురియదు, మంచే కురుస్తుంది.
వర్షం కురిస్తే ఏంటి అర్థం? సమ్ చేంజ్ జరుగుతోంది. సమ్ చేంజ్ ఎటువంటి చేంజ్ అంటే గ్లోబల్ వార్మింగ్ యొక్క చేంజ్. మంచుకు బదులుగా వర్షం కురుస్తుంది. అప్పుడు దాని మంచు అన్నది ఇటువంటి ఒక టెంపరేచర్ ఉంటేనే గానీ మంచుగా కురుస్తుంది. కరెక్ట్. అప్పుడు వర్షం కురుస్తుంది అంటే దానికంటే టెంపరేచర్ అధికంగా ఉన్నట్టే కదా. అప్పుడు మంచు కరిగి అలా కురుస్తుంది, వర్షంగా కురుస్తుంది. అప్పుడు గ్రీన్లాండ్ పైనే వేడిమి తాకిందంటున్నాడు. ఇప్పుడు వారేం చెప్తున్నారు? ఇప్పుడు ఈ మంచంతా కరుగుతూ కరుగుతూ సీ లెవెల్ ఇంక్రీస్ అవుతుందని చెప్తున్నారు. సీ లెవెల్ ఇంక్రీస్ అవుతున్నప్పుడు బైబిల్ చెప్తుంది, సముద్రమును అలలను హోరెత్తుచున్నవని బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్పినట్టుగానే ఇప్పుడు ఈ సీ లెవెల్ ఇంక్రీస్ అవుతూ వస్తుంది. సరి, వీటి నుండి తప్పించుకోవడానికి ఏంటి దారి అన్నట్టయితే, ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది బైబిల్లో ఉన్నటువంటి ప్రాఫసీ. అంటే మనం ప్రవచించేది కాదు, మనము దాన్ని తీసి వివరించేవారమే. అతిశీక్రముగా ఇదేలాగున శాస్త్రజ్ఞులందరూ కూడా ఒక సమిట్గా కూడి వారు ప్రజలకు దాన్ని చెప్తారు. ఏం చెప్తారంటే, సాధ్యమైనంత వరకు మీరు చూసినట్లయితే వర్షం కురిసేటప్పుడు ఏం చెప్తారంటే, అడుగు భాగాల్లో ఉన్నటువంటి వారు సాధ్యమైనంత వరకు ఎత్తైన ప్రాంతాలకు వెళ్లి నివసించమంటారు. అవును. ఇంకొక ఆరో ముద్ర విప్పినప్పుడు కాలంలో చూసినట్లయితే ఇదే సైంటిస్టులు చెప్తారు, ఎత్తులో ఉన్నటువంటి వారందరూ సాధ్యమైనంత వరకు క్రింద భాగంలోకి వెళ్లి నివసించమంటారు. కొండలు గుహల్లోకెళ్ళి దాగుకొనమంటారు. ఒక నిర్దిష్టమైన సమయం సోలార్ సునామీ క్రాస్ అయ్యేంత వరకు, ఇప్పుడు వర్షం కురిసేంత వరకు సేఫ్గా ఉండమని చెప్తున్నట్టుగా, సోలార్ సునామీయో గ్లోబల్ వార్మింగో దాటేంత వరకు మీరు ఒక సేఫ్ అయిన స్థలంలో ఉండండి. ఎలా ఇంట్రెస్టింగ్గా ఉందంటే, ఇవన్నీ ఆలోచిస్తే ఫర్ ఎగ్జాంపుల్ 500 ఏళ్లకి ముందు ఆకాశంలో ఫ్లైట్ వస్తుంది ఇన్వెంట్ చేశారని చెప్పినప్పుడు 500 ఏళ్లకు ముందు వాళ్ళు అసలు ఇమేజినే చేయలేకపోయారు. అదే ఒక 200 ఏళ్లకు ముందు ఈమెయిల్ ఉంటుంది, ఇంటర్నెట్ ఉంటుందని చెప్పినప్పుడు అది కూడా ఊహించలేని ఒక సమాచారంగానే ఉంది. ఇప్పుడు గమనిస్తే ఎవరు కూడా వెళ్ళి పోస్ట్ ఆఫీస్కు వెళ్ళి పోస్ట్ బాక్స్లో మెయిల్ వేయడం లేదు. మన కాలంలోనే మనం ఇదంతా చేసి ఇప్పుడైతే మెయిల్ వచ్చేసింది. అప్పుడు ఇక్కడ మీరు చెప్తున్న విషయాలు గనక గమనిస్తే, ఇదంతా జరుగుతుందా అనే ప్రశ్నకు రివర్స్గానే దేవుడు అంత అద్భుతంగా ఆ ప్రోటోకాల్ ప్రకారం నిర్మించి మనకిచ్చాడు. ఇదంతా న్యూస్లో మనం తరచూ చూస్తూ ఉన్నాం. నేనడిగే ప్రశ్న ఏంటంటే, ఇదంతా జరగడం ఒకవైపు, బట్ నేనింకా ప్రిపేర్ కావాలి అనే ఆస్పెక్ట్ని దేవుడు మళ్లీ మళ్లీ చెప్తున్నాడు, అదెలా మీరు దృష్టించుకుంటున్నారు? అంటే ఇవన్నీ ఇచ్చినందుకు దేవునికి ఎటువంటి ఒక వైఖరి ఉంటుంది? ఆహా. ఇప్పుడు ఒక జడ్జున్నాడు, ఆ జడ్జి వచ్చి తీర్పిచ్చి వెళ్ళిపోతుంటాడు. అవును. అవునా? కరెక్ట్. అయితే ఆ న్యాయాధిపతి ఆ యొక్క వాదినో ప్రతివాదినో కాపాడాలనుకున్నప్పుడు అతనికి కావలసినంత సమయాన్నిస్తున్నాడు. నువ్వు వాదడుకో, ఎక్స్టెండ్ చేస్తూ ఇంకా నిన్ను నీవు నిరూపించుకోవడానికి ఒక సమయాన్నిస్తున్నాను. ఎలాగైనప్పటికీ ఈ దండన నుంచి తప్పించుకో. అదే కారణం, ఒక లోకప్రకారమైనటువంటి జడ్జే ఇంతగా ఒక వ్యక్తికి సమయాన్నిస్తున్నాడంటే, ఒక నీతిగల న్యాయాధిపతి అని చెప్పదగినటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు, భూమిని సృష్టించినవాడు, తను సృష్టించిన మనిషి, తన స్వారూప్యంలో ఉన్నటువంటి మనిషి, ఒక ఓవరాల్ కెలామిటీ వస్తున్నప్పుడు, నాశనం కాబోతున్నప్పుడు ఆయన అందరినీ కూడా కాపాడాలని ఇష్టపడుతున్నాడు. గాని కొందరు అడుగుతూ ఉంటారు, అలాగున్నప్పుడు దేవుడెందుకు ఇటువంటి ఒక నాశనాన్ని అనుమతిస్తున్నాడు అన్నప్పుడు, చట్టము చట్టప్రకారంగా ఆయన రాసి ఉంచాడు. ఆ లా ప్రకారంగా ఇలాగుంటే బ్లెస్సింగ్, ఇలాగుంటే నీకు నాశనం అని చెప్పి రాసున్నాడు. దేవుడనేవాడు తాను రాసింది ఏం చేయలేడు, మార్చలేడు కదా. అయితే అదేలాగున నోవాహు కాలంలో హెచ్చరించాడు, ఎలాంటి వినాశనమును ఇకపై నేను అనుమతించను అని ఒక నిబంధనను కూడా చేశాడు. అయితే అదే సమయంలో రివల్యూషన్లో కూడా ఇలా ఉంది. సో ఆ కాంటెక్స్ట్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు నోవాహు కాలములో దేవుడు లోకమును నాశనం చేయనని చెప్పలేదు, ఇక జలముల వలన నాశనం చేయనని చెప్పాడు. ఆయన చెప్పింది అదే, ఈ కాన్సెప్ట్లో ఇక నేను చేయను అలాగని చెప్పి మీరు యోచించి చూడండి. నోవాహు కాలమునకును మన కాలమునకు మధ్య ఉన్నటువంటి కాలము దాదాపుగా 4000 సంవత్సరములు. అవును, లాంగ్ పీరియడ్. ఒక లాంగ్ పీరియడ్. ఇప్పుడు ఆదాము నుండి నోవాహుకు తీసుకున్నట్లయితే 2000 సంవత్సరముల కంటే తక్కువే. అప్పుడే వారి యొక్క ఘోరమును తాళలేక న్యాయతీర్పునకు దేవుడు ఆజ్ఞాపించినట్టుగా చూస్తున్నాం. కాని ఆనాటి నుండి ఈనాటి వరకు చూసినట్టయితే 4000 సంవత్సరాలు. ఏదైనా చెప్పింది చెప్పినట్టే. ఆయన ఎక్స్టెండ్ మాత్రం చేస్తున్నాడు. ఇప్పుడు నినవే ప్రజల్ని నాశనము చేయను, నాశనం చేస్తానని చెప్పాడు. ఒక దగ్గర మారు మనసు పొందినప్పుడు నాశనం చేయనని తప్పుకుంటున్నాడు. అయితే నాశనం చేస్తానన్న వాగ్దానము లేక ఆయన చెప్పిన న్యాయతీర్పు ఒకరోజు నెరవేరింది. అవును. తిరిగి మరొక తరం వారు తప్పు చేసినప్పుడు అదే కార్యం జరిగింది. ఇప్పుడు అలాగే జరగబోతుంది. సో గాడ్ చెప్పింది, ఆరవ ముద్ర కాలము అతిశీఘ్రంగా రాబోతుంది. ఆ రాకడా ఆలస్యమైతే మన యొక్క జనరేషన్ వారు చూసే అనేక అవకాశాలు ఉన్నాయి.
ఈ కార్యక్రమానికి వచ్చి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మీకు థ్యాంక్స్. తర్వాత రికార్డింగ్ లో ఇంకా ఇంట్రెస్టింగ్ అయిన కార్యక్రమాన్ని చూడబోతున్నాం. కానీ ఈ సిక్స్త్ సీల్ ఎంత ఇంపార్టెంట్ అనడానికి చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి. మన ప్రేక్షకులు ఇది వినడమే కాదు, వారు ఈ విషయాన్ని మెడిటేట్ చేసి ఇంకా దీని గురించిన విషయాలు డీప్గా వెళ్లాలని నా కోరిక. తర్వాతి ప్రోగ్రాంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మనం చర్చించుకుందాం. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు మీకు వందనం.